हाय फ्रेंड्स वेलकम टू अम्मा कुकीज ఈ రోజు నేను మీకు మన ఛానల్లో పొట్లకాయదు పెరుగు పచ్చడి అనేటటువంటి ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక లేత పొట్లకాయని తీసుకొని మనం ఈ విధంగా మనం కట్ చేసుకున్న గింజలన్నీ తీసుకొని మనం చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం ఉడికించుకొని పక్కన కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు చిక్కని పెరుగు అనేది తీసుకొని మనం ఒక గిన్నెలో మనం పెట్టుకొని మనం దీన్ని మనం చిలుక్కోవాలి. శుభ్రంగా చిలుక్కొని తగిన ఉప్పు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ అనేది పెట్టుకొని దీనికి మనం ఇందులో మనం ఆయిల్ అనేది వేసుకుని పచ్చెనపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మనం వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకొని వేయించుకోవాలి. చివరిగా మనం కరివేపాకును కూడా మనం వేసుకొని వేయించుకొని ఇందాక మనం పక్కన పెట్టిన కదా సిద్ధం చేసి పెరుగులో దీన్ని మనం పోపును మనం వేసుకోవాలి. వేసుకుని మనం ఉడికించి పెట్టిన కదా పొట్లకాయ ముక్కలు వాటిని కూడా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక్క పావు గంట సేపు మనం పక్కన పెట్టుకుంటే ఈ యొక్క పెరుగు యొక్క టేస్ట్ అనేటటువంటి దాకా పొట్లకాయ ముక్కలకు అనేది పడుతుంది. చూసారా ఎంతో టేస్ట్ అనేటువంటి పొట్లకాయ పెరుగు వచ్చిన రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.